రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బహుజన సమాజ్ పార్టీ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే గారి 109వ జయంతి సందర్భంగా ఆమె ఆనాటి కాలంలో దాదాపు 200 ఏళ్ల క్రితం అసలు మహిళలకే చదువులేని సందర్భంలో అది అన్ని వర్గాల అన్ని కులాల సంబంధించిన మహిళల్లో ఏ వర్గాలలో కూడా చదువులేని వ్యవస్థలో ఆయన భర్తైనటువంటి ఆమె భర్తైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఆమె 9వ ఏట ఆమెకు పెళ్లి జరగడం జరుగుతుంది. పెళ్లి జరిగిన మరుక్షణమే వాళ్ళు వేరే ఎలాంటి వ్యసనాలకు అలవాటు కాకుండా మరి ఈ సమాజంలో మహిళలు చదువుకుంటలేరు కాబట్టి చదువుకోకపోతే ఈ జనాభాలో సగం ఉన్న ఆడవాళ్ళు చదువుకోకపోతే వ్యవస్థ అంతా దెబ్బతింటది కాబట్టి మరి ఆమెను చదివించి ఆమెతోటి అక్కడ ఉన్న మహిళలందరికీ చదువు చెప్పించిన అది ఏ ఒక్క వర్గానికి కాదు ప్రతి మహిళకు ఈ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గురువు ఎందుకు అనుకుంటున్నామంటే ఎవరు కూడా అంతకుముందు ఎవరు కూడా చదువుకున్న దాఖలాలు లేవు. ఆమె భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆమెను చదివించి ఇంత గొప్ప మనకు ఇవాళ మహిళలందరూ చదువుకుంటున్నారు అంటే కారణం ఆ మహనీయులే. వాళ్ళ నుంచే మహాత్మా జ్యోతిబా పూలే మహాత్మా సావిత్రిబాయి పూలే ఇద్దరి ఆదర్శంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం స్మరించుకుంటూ వీరు లేకపోతే ఈరోజు ఈ దేశంలో అణగారిన వర్గాలకు చదువు లేదు కాబట్టి మనమంతా సరస్వతి నమస్తుమే అని చదివేదానికంటే సావిత్రిబాయి పూలే గురించి మనం చరిత్ర చెప్పుకుంటే దయచేసి ఇక్కడ ఉన్న టీచర్లు కూడా కొంత ఎందుకంటే ఇది చరిత్ర నిజమైన చరిత్ర కాబట్టి ఈ వైపు చూడాలని సరస్వతి చదువుకున్నదో లేదో ఎవరికి ఎక్కడ దాఖలు లేవు కానీ సావిత్రిబాయి పూలే గారు చదువుకున్నది చరిత్ర ఉన్నది ఆమె చదువు చెప్పిన చరిత్ర ఉన్నది కాబట్టి మీరు కూడా కొంచెం ఇన్స్టిట్యూట్ తీసుకొని పిల్లలకు ఎందుకంటే ఇప్పటి నుంచి